టీ వన్ ఇది టిది టి త్రీ ఇదియన్ ఫస్ట్ టమ్ ఏమో ఏ ఫస్ట్ మధ్యలో కామన్ నిష్పత్తి ఆర్ ఏ ఇంటూ ఆర్ ఇక్కడ టూ గ్యాప్స్ ఉంది కాబట్టి టూ గ్యాప్స్లో వచ్చేది ఆర్ కాబట్టి ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ టిఎన్ కాబట్టి ఇదంతా ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇది అందరికీ అర్థమైంది కదా సార్ మీకు అది ఎలా వచ్చింది ఫార్ములా అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి సార్ టీ ఒకటి నుంచి టిఎన్ మధ్యలో ఎన్ మైనస్ వన్ గ్యాప్స్ ఉన్నాయి ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత ఆర్ ప్రతి గ్యాప్ వాల్యూ ఎంత ఆర్ కాబట్టి ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ దీనికి సమ్ టు ఇన్ఫైనట్ టర్మ్స్ చేస్తే సారీ సమ్ టు ఎన్ టర్మ్స్ చేద్దాం ఏ ప్లస్ ఏ ఆర్ ప్లస్ ఏ ఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ కామన్ రేషియో ఎంత సార్ ఆర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఆర్ తోటి లబ్ధం చేశాను చేస్తే ఏ ఇంటూ ఆర్ ఏఆర్ ఏఆర్ ఇంటూ ఆర్ ఏఆర్ స్క్వేర్ అండ్ సోన్ అప్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఆర్ ఎంత ఏ ఇంటూ ఆర్ పవర్ ఆ ఎగ్జాంపుల్ అర్థమవుతే ఈ ఫార్ములా డెరివేషన్ కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది ఎస్ అనేది ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో అన్ అప్ టు ఏఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇది కామన్ రేషియో ఆర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆర్ తోటి లబ్ధం చేశాను ఏఆర్ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆర్ ఏఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఆర్ ఏఆర్ పవర్ ఎన్ సో ఇది కనుక పెద్దగా ఉంటే రైట్ ఆర్ మైనస్ వన్ ఇన్ టూ ఎస్ ఇవన్నీ క్యాన్సల్ అయిపోయినాయి ఇవన్నీ క్యాన్సల్ అయిపోయినాయి మిగిలిందేంటి ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ ఏ ఎస్ వాల్యూ ఏమవుతుంది ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డివైడెడ్ బై ఆర్ మైనస్ వన్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డివైడెడ్ బై ఆర్ మైనస్ వన్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా సార్ ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్ ఎప్పుడు ఈ కేసు ఆర్ గ్రేటర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఇది చిన్న వాల్యూ అవుతుంది ఇది పెద్ద వాల్యూ అవుతుంది అదే ఆర్ లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు ఆర్ లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు ఇది చిన్న వాల్యూ అవుతుంది ఇది పెద్ద వాల్యూ అవుతుంది మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసాం కదా సార్ ఆర్ గనక లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు ఇది పెద్ద వాల్యూ ఇది చిన్న వాల్యూ అంటే మనము ఆర్ లెస్ దాన్ వన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఎస్ మైనస్ ఆర్ఎస్ ఎస్ఇంటూ వన్ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఏ మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ సో ఎస్ ఎస్ఈజ్ ఎక్కడ కూడా సింగిల్ డౌట్ కూడా మీకు రాదు సార్ ఏ ఇంటూ వన్ మైనస్ ఆర్ పవర్ ఎన్ డివైడెడ్ బై వన్ మైనస్ ఆర్ ఎందుకు రెండు కేసులు వచ్చాయి అందరికీ క్లియర్ గా ఐడియా వచ్చిందా సమ్ టు ఎన్ టర్మ్స్ ఆర్ గ్రేటర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఇది చిన్న వాల్యూ ఇది పెద్ద వాల్యూ ఆర్ లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు ఆర్ లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆర్ లెస్ దాన్ వన్ ఉన్నప్పుడు రైట్ ఇది చిన్న వాల్యూ ఇది పెద్ద వాల్యూ దాని తర్వాత కేసు ఇది చిన్న వాల్యూ ఇది పెద్ద వాల్యూ ఆల్ విత్ మీ ఒకటేమో ఎస్ మైనస్ ఆర్ఎస్ అవుతుంది ఇంకోటి ఏమో ఆర్ఎస్ మైనస్ ఎస్ అవుతుంది ఆర్ గ్రేటర్ దాన్ వన్కి ఫార్ములా ఎలా వచ్చిందో అందరికి అర్థమైంది ఆర్ లెస్ దాన్ వన్కి ఎలా వచ్చిందో అర్థమైంది అందుకే మనము కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా మనకు ఈ ఫార్ములాలు బట్టి పట్టాల్సిన అవసరమేమీ లేదు